Hi friends, welcome to my YouTube channel. National Institute of Plant Health Management Hyderabad sambandhinchina notification anedi release cheyadam jarigindi. Ikkada kinda chusinatte manaku organization under the Ministry of Agriculture and Farmers Welfare Government of India nunchi ee oka notification release cheyadam jarigindi. Central government udyogalavi aithe ikkada chusinatte manaku 28/8/2018 roju release cheyadam jarigindi. Idi advertisement number 7/2018 idi. Ikkada manaku 6 రకాల పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి ఫైనాన్షియల్ అడ్వైజర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ సైంటిఫిక్ ఆఫీసర్ మైక్రోబయాలజీలో, స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ 6 రకాల పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. శాలరీస్ కూడా బాగానే ఉన్నాయి. ఫైనాన్షియల్ అడ్వైజర్ చూసినంతే 67,700 ఉన్నాయి, అసిస్టెంట్ డైరెక్టర్ చూసినంతే 56,100 ఉన్నాయి. తర్వాత మీకు ఎక్స్ట్రా అలవెన్సెస్ ఉంటుంది. టోటల్గా మీరు ఒక లెవెల్ అని ఉంటే ఆ లెవెల్ అచీవ్ అయిన తర్వాత 177,500 వరకు మీకు శాలరీ అనేది ఉంటుంది అసిస్టెంట్ డైరెక్టర్కి. ఈ విధంగా ఉంటుంది. లాస్ట్ డేట్ చూసినట్టే మనకు 30 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. అంటే మనకు అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు వచ్చింది? 28/8/2018 వచ్చింది. మీరు 28/9/2018లోగా మీరు కంప్లీట్ చేయాలి. ఈ నెలకు 31 రోజు కాబట్టి 27/8/2017 రోజు లోపు మీరు ఫిలప్ చేసి అప్లికేషన్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? పోస్టుల వివరాలకు వెళ్దాం. ఇక్కడ మనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ పోస్ట్ చూస్తుంటే ఫైనాన్షియల్ అడ్వైజర్, డిప్యూటేషన్ కింద రిక్రూట్ చేయడం జరుగుతుంది. అప్ టు 55 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. అంటే 50 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అట్లనే ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చారు 3 ఇయర్స్ సర్వీస్ ఇన్ పోస్ట్ హ్యావింగ్ పే లెవెల్ 9 or 10, 7th CPC గ్రేడ్ పే 5,400 యాజ్ పర్ 6th CPC ఆర్ హోల్డింగ్ అనాలజీస్ పోస్ట్ ఇన్ రెగ్యులర్ బేసిస్. ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అండ్ డిప్యూటేషన్ కింద కొన్ని రూల్స్ ఇచ్చారు, అవన్నీ చదువుకోండి. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టే ఫస్ట్ క్లాస్ ఆర్ హై సెకండ్ క్లాస్ బ్యాచలర్స్ డిగ్రీ చైనా వారు ఎలిజిబుల్, అది కామర్స్లో చేసిన వారు ఎలిజిబుల్ అని ఇచ్చారు. అలాగే 15 ఇయర్స్ అనేది అకౌంట్లో ఎక్స్పీరియన్స్ అడిగారు ఇక్కడ. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ చూసినట్టే డిప్యూటేషన్ కింద రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ చూస్తే 45 ఇయర్స్ ఉంది. రిలాక్సిబుల్ ఇన్ కేస్ ఆఫ్ డిప్యూటేషనిస్ట్ ఉన్నట్లయితే రిలాక్సిబుల్ ఉంది అని ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసినట్టే ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారు ఎలిజిబుల్ దీనికి. అలాగే అసిస్టెంట్ సైంటిఫిక్ ఆఫీసర్ అంటే మైక్రోబయాలజీ చేసిన వారు ఎలిజిబుల్ ఇక్కడ. ఓకే, అగ్రికల్చర్ విత్ స్పెసిఫికేషన్ ఇన్ మైక్రోబయాలజీ ఆర్ మైక్రోబయాలజీ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఎలిజిబుల్ దీనికి. ఏజ్ లిమిట్ చూసినట్టే 35 ఇయర్స్ మ్యాక్సిమం ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఇక ఫోర్త్ పోస్ట్కి వెళ్ళినట్లయితే మనకు స్టెనోగ్రాఫర్ పోస్టులు ఇవి. అప్ టు 28 ఇయర్స్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్స్, 40 ఇయర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ డిప్యూటేషనిస్ట్. 40-25 సంవత్సరాలు అనేది మ్యాక్సిమం డైరెక్ట్ రిక్రూట్ చేసే వాళ్ళకు. డిప్యూటేషనిస్ట్కి 40 ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసినట్టే బ్యాచలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డిక్టేషన్ షార్ట్ హ్యాండ్ టైపింగ్ స్పీడ్ 80/30 ఇన్ ఇంగ్లీష్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ డాటా ఎంటర్లో ఉండాలి. ఓకే, ఇక్కడ చూసినట్టే మనకు లోయర్ డివిజన్ క్లర్క్ విషయానికి వచ్చినట్టే మనకు 18 ఇయర్స్ నుంచి 27 మధ్యలో ఉన్న వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ బ్యాచలర్స్ డిగ్రీ అని ఇచ్చారు. టైపింగ్ అనేది రిక్వైర్డ్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసినట్టే మనకు 18-27 ఇయర్స్ మధ్యలో ఉన్న వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ ఆప్టిట్యూడ్ అండ్ స్కిల్స్ విల్ బి టెస్టెడ్. మ్యాట్రిక్యులేషన్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది ఈ పోస్ట్కు. ఇక్కడ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, మొత్తం చదువుకోండి. ఇక్కడ ఒక నిమిషం, రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీకి 5 ఇయర్స్ ఇచ్చారు, ఓబీసీకి 3 ఇయర్స్ ఇచ్చారు, ఫిజికల్ అప్లై క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్ అయితే 5 ఇయర్స్ ఇచ్చారు. ఎక్స్సర్వీస్మెన్ ఆర్ ఎనీ అదర్ కేటగిరీ అయితే యాజ్ పర్ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మ్స్ అని ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చారు, మొత్తం చదువుకోండి ఒకసారి. చదువుకున్న తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, చాలా ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇక్కడ సెలక్షన్ ఎలా చేస్తారని ఇవ్వడం జరిగింది, అవి కూడా ఒక చదువుకోండి ఒకసారి. ఇదంతా కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది, చదువుకోండి. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ లాంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అప్లై చేసిన దాదాపు అన్ఎంప్లాయ్స్ ఎవరైనా సరే మీరంతా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కిందకి వెళ్తారు. డిప్యూటేషన్ అనేవారు వాళ్ళు వేరే డిపార్ట్మెంట్కి వస్తారు. డిప్యూటేషన్ సంబంధించిన వివరణ అనేది కూడా ఉంటుంది, చదువుకోండి. అప్పుడు అప్లై చేసుకోండి. మీరందరూ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కిందనే అప్లై చేసుకోండి. ఓకే, ఇది అప్లికేషన్ ఫామ్ అండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారు అప్లికేషన్ ఫామ్ అనేది క్లియర్గా నింపేసి దాని యొక్క అడ్రస్ ఉంటుంది, అడ్రస్కి సెండ్ చేయండి. ఇక్కడ అడ్రస్ చూసినట్టే మనకు అడ్రస్ ఏమొచ్చారు, ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ హైదరాబాద్, దీనికి సంబంధించిన పూర్తి అడ్రస్ నెట్లో కొడుతూ వస్తుంది. ఓకే, వెబ్సైట్లో కూడా ఉంటుంది, వెబ్సైట్ అని నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
చెక్ చేసిన తర్వాత అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.